SGF ఆటల పోటీలో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మండల ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమెట రాజమౌళి బహుమతులు అందించారు. ముస్తాబాద్ మండలంలో మండల స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆటల పోటీలను నామాపూర్ జడ్బీ పాఠశాలలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ప్రజాప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బిజ్జనగమ శరత్రావు, జడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఇది చూడండి చూడండి అక్క కొంచెం గిన్నికను ఏ కబడ్డీ తప్పలేదురా దూరం నియమానికి మా పాఠశాల తరపున సమిషి డైరెక్టర్ గా నియమకం కాబట్టాడు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు నారాయణ సార్ ఏ తమ్ రెడీ గా ఏం కదరా బ్యాక్ కై क्रीडल मुगनी मुगि सभा कार्यक्रम के अध्यक्ष वह मित्र स्थाक प्रधान उपाध्याय समय सार गारू क्रीडल रिट राणी भविष्य बरकू कार्यक्रम पद रोज की दादा ने बुच्छिरेड्डी गारु वी कल जी पीटी सार गारु ఇట్లా మండల స్థాయి క్రీడలు ఇక్కడ ముస్తాబాదులో డిస్టర్బెన్స్ ఉంది, స్కూల్ కడుతున్నాం, పోతుగాళ్ళ కూడా అప్పుడు చెట్లుండే, మరి గ్రౌండ్ ఎక్కడుంది, ఇంకా మంచిగా అంటే నామాపూర్లో ఉంది, నామాపూర్లో పెట్టుకుందాం అంటే మనం కూడా ఒక్కొక్కసారి ఆడ ఈడ కూడా ఉంటే మంచిగా ఉంటుంది, పోతుగాళ్ళు అయితే మరి నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం, మరి నామాపూర్లో గ్రౌండ్ మంచిగా ఉందంటే ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయంటే పెడదాం సార్ అని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆ రోజు మనం నిర్ణయించి ఇక్కడున్న ఈ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు కూడా దానికి అనుగుణంగా కోఆపరేట్ చేసి ఇలా క్రీడలు రెండు రోజులు చాలా బ్రహ్మాండంగా పెట్టుకున్నాం. ఆ సమయంలో మనం ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ యొక్క ప్రభుత్వం ఉన్న అన్ని పాఠశాలలకు గేమ్స్ ఉంటాయి, కానీ కప్స్ ఇట్లాంటి మనకు మెడల్స్ కావాలంటే డబ్బులు ప్రభుత్వం నుంచి లేవు, మరి ఏం చేద్దామని సార్ అడిగిండు. ఏం చేద్దామంటే సార్, మీరు ఏం చేద్దామంటే అది చేద్దామంటే బుచ్చిరెడ్డి గారు ఎన్ని పైసలు అయితే అంటే 15-20 వేలు అయితే అంటే సరే చేద్దాం సార్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ మొన్న నా గేమ్ స్టార్ట్ అయినప్పుడు చెప్పి మా సోదరుడు ఇట్లా చిప్పలపల్లి, మా మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్, మా పార్టీ మొదటి నుంచి పనిచేస్తున్న క్రియాశీల సభ్యుడు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ తండ్రి మొన్ననే 4 నెలల కింద చనిపోయిండు, మా తండ్రి పేరు మీద ఇస్తామంటే సంతోషం సార్ ఏం సార్ అని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఇందాక చెప్పినట్టు హెడ్మాస్టర్ గారు ఇవాళ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మొత్తమైనవి అన్ని మండలాలైనవి కప్పులు మాత్రం ఒక ముస్తాబాద్ మన నామాపూర్ మన ప్రాంగణంలోనే ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకి సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది, చిప్పలపల్లి నుంచి వస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉమ్మని చెప్పడం జరిగింది, జాగ్రత్తగా వహిస్తుండగా మంచి చిప్పలపల్లికి వసతుల్లో ఇవాళ కిచెన్ షెడ్లు కానీ యూరినర్స్ కానీ ఇంకా డ్రింకింగ్ వాటర్ కానీ మంచి ప్యూరిఫైడ్ వాటర్ అన్ని కార్యక్రమాలలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. మీరొక్కటే చేయాల్సింది బాగా చదువుకోవాలి. ఇప్పుడు ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, ఇంత మంచి చెట్లు ఉంది, ఇంత వాతావరణం ఉంది, ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటాయా? ప్రైవేట్ స్కూళ్ళలో 4 రూములు ఉంటాయి, ఇరికిరికి కూర్చుంటారు, ఏం మళ్ళీ చదువు తప్ప వాళ్ళు వచ్చి 4 గంటలు చెప్పిపోతారు పొద్దున సాయంత్రం దాకా. ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఇట్లాంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ఏ ఇబ్బంది లేకుండా ఇలా గురుకులాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం. హైదరాబాద్లో ఒక స్టూడెంట్ను కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ పేరు నిన్నుంటారు అందులో చదివిపించాలంటే ఇంకా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిపించాలంటే ఒక విద్యార్థికి సంవత్సరానికి కనీసం 1-2 లక్షలు కావాలి. ఇవాళ మన ప్రభుత్వం ఇవాళ ముస్తాబాద్ గురుకుల కానీ కస్తూర్బా కానీ మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే కానీ ఇట్లాంటి దాన్ని చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి 150,000 ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, తల్లిదండ్రులు కాదు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఒక్కొక్క విద్యార్థికి 150,000 ఖర్చు పెడుతుంది. ఇవాళ మీకు కూడా
ఇట్లాంటి గవర్నమెంట్ స్కూళ్ళు మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటే కూడా మీ మీద కూడా ఖర్చు పెడుతుంది, నాణ్యమైన ఉపాధ్యాయుల్ని పెడతారు. ఇవాళ వాళ్ళకి టీచర్లకు మంచి శాలరీస్ ఇచ్చి మీకు కష్టపడి చెప్పమని, వాళ్ళు డిఎస్సి ద్వారా చదువుకొని కష్టపడి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు మీ ఉపాధ్యాయులు కూడా. ఇవాళ దాదాపు నామాపూర్లో 10 మంది, ఒకళ్ళు కలెక్టర్ అయితే జీవితాంతం మర్చిపోరు, వాళ్ళు ఎస్పీ అయితే, వాళ్ళు సిఏ అయితే, ఎస్ఐ అయితే, ఆర్డీఓ అయితే, ఏదైనా కూడా మీరు బాగా కష్టపడి చదువుకోవాలనే మా కోరిక. కాబట్టి ఈ యొక్క ఈ 2 రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి, చాలా సంతోషం. మంచి వాతావరణంలో మంచి ఆట క్రీడా స్ఫూర్తితో చాలా బాగా కష్టపడి ఆడి గెలిచిన వాళ్ళకు కంగ్రాట్స్, ఓడిన వాళ్ళకు కూడా మీకు